దిస్ ఇస్ సాగర్ ఫ్రమ్ కడప. ఈరోజు మనం వచ్చేసి మన క్లాస్లో ఆర్టికల్ 370 ఆర్టికల్ 35A రద్దు ఎలా జరిగింది, రాజ్యసభలో ఎలా జరిగింది, లోక్సభలో ఎలా జరిగింది. ఎందుకంటే ఇప్పుడు బర్నింగ్ టాపిక్ కాబట్టి బర్నింగ్ టాపిక్ మీద ఏ ఎగ్జామ్కైనా, ప్రస్తుతం జరిగే గ్రామ సచివాలయాలకైనా కూడా దీని మీద బిట్టు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దానికి నేర్చుకోబోయే ముందు ఒకసారి గమనించండి, WJM అనేది ఒక యాప్. ఈ యాప్లో గ్రామ సచివాలయాలకు సంబంధించిన 30 మోడల్ పేపర్స్ ఉన్నాయి. ఓకేనా, ఆ మోడల్ పేపర్స్ చేసుకుని ఉద్యోగం సాధించాలనుకున్న వారికి 8074611207కి కాల్ చేసినట్లు అన్ని వివరాలు మీకు తెలియజేయబడతాయి. అయితే ఈ యొక్క యాప్ వారు సాగలించి వారితో కలిసి, సార్ ఈ కూపన్ కోడ్ ఎంటర్ చేయడం వల్ల మీ విద్యార్థులకి సాగర్ 4 అనేది యాప్ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత దాన్ని సైన్అప్ చేసేటప్పుడు, సైన్అప్ చేసిన తర్వాత మనము పేమెంట్ చేసేటప్పుడు సాగర్ 4 అనే కోడ్ ఎంటర్ చేయడం వల్ల, దాన్ని అప్లై చేయడం వల్ల మనకు డిస్కౌంట్ అనేది లభిస్తుంది. దీన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఒకసారి గమనించండి, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లు పార్లమెంట్లో ప్రవేశపెట్టబడింది, అది ఆమోదం కూడా పొందడం జరిగింది. ప్రస్తుతం అయితే ఆర్టికల్ 370 అనే ఆర్టికల్ రద్దు చేయబడింది, అదేవిధంగా 35A ఆర్టికల్ రద్దు చేయబడింది. అసలు ఎప్పుడెప్పుడు రాజ్యసభలో ప్రవేశపెట్టారు, ఎప్పుడు లోక్సభలో ప్రవేశపెట్టారు, ఎన్ని ఓట్ల మెజార్టీతో గెలవడం జరిగింది ఒకసారి చూద్దామా. ఒకసారి గమనించండి, రాజ్యసభలో ఎప్పుడు ప్రవేశపెట్టారంటే ఆగస్టు 5, 2019. ఇవి ఒకసారి చూ, లోక్సభలో కూడా ప్రవేశపెట్టిన రోజు ఆగస్టు 5, 2019. అయితే రాజ్యసభలో ప్రవేశపెట్టింది ఒక వ్యక్తే, లోక్సభలో ప్రవేశపెట్టింది కూడా ఒక వ్యక్తే. లోక్సభలో రాజ్యసభలో ఎవరు ప్రవేశపెట్టారంటే అమిత్ షా గారు ప్రవేశపెట్టడం జరిగింది. అమిత్ షా గారు ప్రవేశపెట్టడం జరిగింది, బీజేపీ నాయకుడు. నెక్స్ట్ రాజ్యసభలో ఈ యొక్క బిల్లు, జమ్మూ కాశ్మీర్ పునర్విభజన బిల్లు ఆమోదం పొందిన రోజు ఆగస్టు 5, ఎప్పుడైతే ప్రవేశపెట్టాడో అదే రోజు ఆగస్టు 5వ తేదీనే బిల్ అనేది ఆమోదం పొందడం జరిగింది. అయితే ఎన్ని ఓట్ల తేడాతో అంటే గమనించండి, దీనికి ఈ యొక్క బిల్లుకు అనుకూలంగా 125 ఓట్లు వచ్చాయి, వ్యతిరేకంగా 61 ఓట్లు వచ్చాయండి రాజ్యసభలో. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ బిల్లుకు ఆమోదం పొందిన ఈ వ్యక్తి ఎంతమంది వ్యక్తులతో ఆమోదం పొందింది కూడా అడగడానికి ఆస్కారం ఉంది. అయితే రెండింటిలో కూడా అమిత్ షా గారు ప్రవేశపెట్టారు, ప్రవేశపెట్టింది ఇక్కడ 5, ఇక్కడ 5వ తేదీ ఆగస్టు 5, 2019. ఇక్కడ ఆమోదం పొందిన రోజు 5వ తేదీ ప్రవేశపెడితే ఆగస్టు 6, 2019 ఇది ఆమోదం పొందడం జరుగుతుంది. ఇక్కడ మెజార్టీ ఒకసారి చూస్తే 370 దీన్ని ఆమోదించగా కేవలం 70 దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఎందుకంటే ప్రజెంట్ బీజేపీకి లోక్సభలో అత్యధిక స్థానాలు ఉన్నాయి కాబట్టి, వాళ్ళ బలం ఎక్కువ ఉంది కాబట్టి 370 వచ్చారు, కేవలం 70 దీన్ని వ్యతిరేకించడం జరిగింది. ఈ 70 ఎన్సీపీ పార్టీ, డిఎంకే పార్టీ, మమతా బెనర్జీ గారి పార్టీ, ఓకే అంటే దాని యొక్క కాంగ్రెస్ అనే మిత్రపక్షాలు వ్యతిరేకించడం జరిగింది. ఈ మెజార్టీలో మన రాష్ట్రానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ, టీడీపీ, పక్క రాష్ట్రంకి సంబంధించిన టీఆర్ఎస్ కూడా ఇందులో మెజార్టీ అనగా ఆమోదించడంలో సహకరించిన వారిలో 370 కూడా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సంబంధించిన ఎంపీలు కూడా దానికి ఆమోదం తెలపడం జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ప్రవేశపెట్టింది 5వ తేదీ అయినా కానీ రాజ్యసభలో ఆమోదం పొందింది 5వ తేదీ, ఇక్కడ ఒక రోజు తర్వాత 6వ తేదీ ఆమోదం పొందడం జరిగింది. ఇది గమనించాలి, 125 ఆమోదించగా 61 వ్యతిరేకించారు, ఇక్కడ 370 దానికి సానుకూలం తెలపగా 70 వ్యతిరేకించడం జరిగింది. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ పునర్విభజన, ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చేసి ఏం చేశారు తెలంగాణని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ని ఏ విధంగా విడిదీసిన జరిగారు, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ పునర్విభజన అంటున్నారు. విభజన దేనిని విభజించారు ఒకసారి చూస్తారు. ఇక్కడ జమ్మూ కాశ్మీర్ని, లడక్ని రెండు భాగాలు చేయడం జరిగింది. జమ్మూ కాశ్మీర్లో ఒకప్పుడు లడక్ అనేది, అంతర్భాగం. ప్రజెంట్ లడక్ గురించి ఒకసారి చూసుకోవాలనుకుంటే, మన భారతదేశంలో విస్తీర్ణ పరంగా ఏదైనా పెద్ద జిల్లా ఉందంటే అది లడకే. ఇంకా లడక్ గురించి చెప్పాలంటే భారతదేశంలో ఆ లడక్ అనే ప్రాంతంలో లేహ్ అనే ఒక పట్టణం ఉంది. లేహ్ అనే ప్రాంతం ఒకటి ఉంది. ఆ లేహ్ దేనికి సంబంధించిందంటే భారతదేశంలో అతి తక్కువ వర్షపాతం పడే ప్రాంతం లేహ్. 5 సెంటీమీటర్ల మాత్రమే వర్షపాతం పడుతుంది అక్కడ లేహ్ అనే ప్రాంతం. ఆ లేహ్ అనే ప్రాంతం ఎక్కడుందంటే లడక్లో ఉంది. ఈ లడక్ గురించి చెప్పాలంటే లడక్ వచ్చేసి భారతదేశంలో అతి పెద్ద జిల్లా, విస్తీర్ణ పరంగా అతి పెద్ద జిల్లాగా చెప్పుకోవచ్చు. అయితే ఆ జమ్మూ కాశ్మీర్ లడక్ని వేరు చేయడం జరిగింది. గమనించాలి, జమ్మూ కాశ్మీర్ ప్రస్తుతం వచ్చేసి కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. అదేవిధంగా లడక్ అనేది కూడా కేంద్రపాలిత ప్రాంతంగా చేయడం జరిగింది. అయితే రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అయినప్పటికీ ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతంలో జమ్మూ కాశ్మీర్లో శాసనసభ అనేది ఉంటుంది. శాసనసభ ఇప్పుడు
ఎగ్జాంపుల్ తీసుకుంటే మనకు 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. ఈ 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఎప్పుడు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ లడక్ కాకుండా ఇంతకు ముందు 7 కేంద్రపాలిత ప్రాంతం అక్కడ కొన్ని వాటిల్లో మాత్రమే శాసనసభ ఉండడం అనేది జరుగుతుంది. ఢిల్లీ అదేవిధంగా పాండిచ్చేరిలో మాత్రమే ఉండేది. అయితే ఇప్పుడు 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేయడం జరిగింది. అందులో జమ్మూ కాశ్మీర్ అనే కేంద్రపాలిత ప్రాంతానికి శాసనసభ ఒకటి ఉంది, లడక్ అనే కేంద్రపాలిత ప్రాంతానికి శాసనసభ ఉండదు అని అక్కడ చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం మన దేశంలో ఈ యొక్క ఆర్టికల్ 370 రద్దు చేయక మునుపు ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయి అంటే తెలంగాణ ఏర్పాటుతో అనగా 2014 జూన్ 2వ తేదీ నాటికి మన దేశంలో 29 రాష్ట్రాలు ఉంటే 29 రాష్ట్రాలు 7 కేంద్రపాలిత ప్రాంతాలు అప్పుడు ఉండేటివి. అయితే ఈ యొక్క ఆర్టికల్ 370 రద్దు చేయడం ద్వారా జమ్మూ కాశ్మీర్ను ఏం చేశారు, రాష్ట్రం నుండి తొలగించారు. అప్పుడు ఎన్ని రాష్ట్రాలు అయ్యాయి, 28 రాష్ట్రాలు అయ్యాయి. ఆ తొలగించిన జమ్మూ కాశ్మీర్ని 2 భాగాలు చేయడం జరిగింది. ఒకటి జమ్మూ కాశ్మీర్ గాను, 2వది లడక్ గాను, అంటే 2 కేంద్రపాలిత ప్రాంతాలు చేయడం జరిగింది. అంటే 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉంటే ఇప్పుడు ఎక్స్ట్రా ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చాయి, 2 కేంద్రపాలిత ప్రాంతాలు వచ్చాయి. అప్పుడు 7+2 కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం 9. ఒకసారి చూద్దామా ఏంటంటే గమనించండి, అనుపాదాలు చండాలంగా ఉన్నాయి. అనుపాదాలు చండాలంగా ఉన్నాయి. 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఇంతకుముందు నేర్చుకున్నాం. ఎట్లా అను అనగా అండమాన్ నికోబార్ దీవులు, ను అనగా న్యూఢిల్లీ, పా అనగా పాండిచ్చేరి, ద అనగా దద్దన్ గహ్వేలి, అదేవిధంగా చమ్ అనగా చండీగఢ్, తర్వాత డామండయ్యు, లా అనగా లక్షదీవులు. ఈ విధంగా 7 కేంద్రపాలిత ప్రాంతాలు అనేటివి అప్పుడు ఉండేటివి. అయితే అనుపాదాలు చండాలంగా ఉంటే ఏం వేటితో కడుక్కోవాలి, జలంతో కడుక్కోవాలి అంతే కదా. అంటే జలం అనగా నీళ్ళు అండి, నీళ్ళతో కడుక్కోవాలి, చండాలంగా ఉన్నాయి కాబట్టి జలంతో కడు. జలం అనగా జమ్మూ కాశ్మీరు, లా అనగా లడక్, ఈ కొత్తగా చేరిన కేంద్రపాలిత ప్రాంతాలు. ఒకసారి ఈ ఒక పటాన్ని మీరు గమనించినట్లయితే, మామూలుగా గమనించిన ఇక్కడ ఇది మనం అనుకుంటాం, మనము పటం గీసుకునేటప్పుడు ఇలాగనే గీసుకుంటాం, కానీ ఈ పటంలో మనకు ఈ పిఓకే అనే ప్రాంతం మన భారతదేశం ప్రజెంట్ మన భారతదేశానికి సంబంధించిన అయినప్పటికీ అది ఎవరి ఆధీనంలో ఉందంటే పాకిస్తాన్ ఆధీనంలో ఉంది. అందుకనే ఎందుకంటే పిఓకే అనగా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్, మామూలుగా చెప్పాలంటే పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటాము. ఇది మన భారతదేశంలో లేదు, అయినా మన భారతదేశం బొమ్మ గీసుకుంటున్నాం. అది మందే ఇప్పుడు కూడా మన ఆర్టికల్ 370 రద్దు చేసినప్పుడు కూడా మన దేశవాసులు మన దేశ ప్రధాని కూడా పిఓకే మనది అని చెప్పాడు. ఇక్కడ గమనించండి, ఇక్కడ ఉండే ప్రాంతం గమనించండి, ఇది కూడా మన దేశంలో లేదు. ఆక్సాయి చిన్న, అది ఆక్సాయి చిన్. ఇటుపక్కేమో పాకిస్తాన్తో పిఓకేతో పోరు సాగిస్తున్నాం, ఇటువైపు చైనాతో ఆక్సాయి చిన్ అనే ప్రాంతం. ఇది మామూలుగా అయితే లడక్ అనే ప్రాంతం, ఇది లడక్ లో భాగమే ఆక్సాయి చిన్. కానీ దీన్ని చైనా ఆక్రమించింది. చైనా వాదన ఏంటంటే ఈ యొక్క ఆక్సాయి చిన్ అనే ప్రాంతం సియాకింగ్ అనే ప్రాంతంలో చైనాలో ప్రాంతం అని అది వాదిస్తుంది. మన భారతదేశం లడక్ లో భాగమే ఆక్సాయి చిన్. ఆక్సాయి చిన్ మనం కూడా మన భారతదేశంలో భాగమని చెప్పుకుంటున్నాం. అయితే మామూలుగా చైనాకి మన ఇండియాకి ఈ ప్రాంతంలో ఉన్న రేఖ LOAC, లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్. లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ అనేది చైనాకి మరియు చైనాకి భారతదేశానికి మధ్యలో గీయబడిన, జమ్మూ కాశ్మీర్లో గీయబడిన రేఖ LOAC. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఈ పిఓకే గురించి చెప్పనవసరం లేదు. ఇది 1947 ఆ మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత కొన్ని కాశ్మీరీ శక్తులు, ఆజాదీ శక్తులు మన దేశంపై దండెత్తి కొంతవరకు ఈ భూభాగం వరకు రావడం జరిగింది. అయితే అక్కడ కాశ్మీర్ రాజు రాజా హరిసింగ్ అనే వ్యక్తి మన దేశం ప్రధాని దగ్గర నెహ్రూ దగ్గరకు వచ్చి, మేము కూడా మీ యొక్క భారతదేశంలో చేరతాము, ఒక అంగీకార పత్రం ద్వారా మీ భారతదేశంలో చేరతాము అన్న తర్వాత మన భారత బలగాలు అక్కడికి వెళ్ళి వాళ్ళని తిప్పుకోవడం జరిగింది. అయినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇంతవరకు వాళ్ళు లోపలికి రావడం జరిగింది. అయితే ఇది ఈ ప్రాంతం వాళ్ళ చేతుల్లో ఉంది. దీన్నే పిఓకే, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటాము. ఇంకా ఈ యొక్క పిఓకే గురించి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది మిత్రమా. ఎందుకంటే ఈ యొక్క పిఓకేలో ఎత్తైన శిఖరం K2 శిఖరం అనేది ప్రపంచంలో 8611 మీటర్లతో ప్రపంచంలో 2వ ఎత్తైన శిఖరం. మొదటి ఎత్తైన శిఖరం ఎవరెస్ట్ నేపాల్లో అయితే భారతదేశంలో ఉండాల్సిన K2 శిఖరం ప్రజెంట్ పిఓకేలో ఉంది. అయినా కూడా పిఓకే మందే, ఎప్పటికైనా అది మందే అని మన ప్రధాని మన దేశవాసులు ఇప్పటికీ చెప్తున్నారు. అది కూడా మనం కూడా నొక్కి ఒక్కనిస్తున్నాం. గమనించండి, K2 శిఖరం కూడా ఇది పిఓకేలో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చి ఇక్కడ మీరు ఒక్కసారి గమనించాలి, ఇది జమ్మూ కాశ్మీర్ అనే ప్రాంతం. ఈ జమ్మూ కాశ్మీర్లో కూడా లడక్ ఒకప్పుడులో భాగం ఉండేది. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ అనే ఒక కేంద్రపాలిత ప్రాంతం ఏర్పడింది. అదేవిధంగా లడక్ అనే ఒక కేంద్రపాలిత ప్రాంతం అనేది ప్రస్తుతం ఏర్పడ్డాయి. ఇక్కడ మీకు నల్లగా కనిపిస్తున్నది సియాచిన్. ఈ సియాచిన్ అనే ప్రాంతం
కొరకు కూడా ఈ యొక్క పాకిస్తాన్ యొక్క మన భారతదేశాలు కూడా ఇక్కడ కూడా రెండు పోట్లాట అనేది ఈ యొక్క సియాచిన్ అనేది కూడా ఉంది. ముందు ఈ యొక్క సియాచిన్ గురించి ఒక మాట చెప్పుకుందాం. ఈ యొక్క సియాచిన్ గురించి చెప్పాలంటే ప్రపంచంలోనే అతి పెద్ద హిమానీ నదము, అంటే ఎక్కువ మంచుతో కప్పబడి అక్కడి నుంచి మంచు నుండి నీరు రావడం జరుగుతుంది. ఇది పెద్ద హిమానీ నదము. ఇంకా ఒక విషయం చెప్పాలంటే సియాచిన్ ప్రపంచంలో గొప్ప అతి పెద్ద ఎత్తైన యుద్ధ క్షేత్రంగా చెప్పుకుంటున్నాం. సియాచిన్ అనేది ప్రపంచంలో ఎత్తులో ఉన్న యుద్ధ క్షేత్రం. అయితే ఈ యొక్క దొంగ పాకిస్తాన్ ఒకసారి గమనించాలి. ఎందుకంటున్నానంటే ఈ యొక్క సియాచిన్ మన ఆధీనంలో ఉంటే ఈ యొక్క సియాచిన్ కొరకు పోట్లాడుతూ ఈ నేను గీస్తున్న ఈ భాగం అంతా, నేను ఈ గీస్తున్న ఈ భాగం అంతా, ఈ భాగాన్ని మొత్తం అది పాకిస్తాన్కు అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే పాకిస్తాను చైనాకు అప్పచెప్పడం జరిగింది. ఎందుకంటే కొన్ని ఆయుధాలు ఇస్తుంది కదా, కొన్ని ఆయుధాలు ఇచ్చి మన భారతదేశం వైపుకు పాకిస్తాన్ ఊరి కొలుపుతుంది కదా చైనా. కాబట్టి ఇటుపక్క మనకు ఒక సమస్య ఉంది పాకిస్తాన్తో, ఇటుపక్క కూడా చైనాతో ఒక సమస్య ఉంది. ఈ యొక్క సియాచిన్లో పై భాగంలో ఉండే భాగాన్ని చైనాకు పాకిస్తాన్ ఇవ్వడం జరిగింది. మొత్తానికి ఇటు ఒక పిఓకే పాకిస్తాన్తో, ఇటుపక్క ఆక్సాయి చిన్న మన చైనాతో, ఈ రెండు వాదనలు జరుగుతున్నాయి. ప్రజెంట్ అయితే ప్రజెంట్ సిచ్యువేషన్ ఆర్టికల్ 370 ప్రకారం అయితే అది ఏమిటి, ఆ 370లో ఏముంది, 370 అనేది ఎలా వచ్చింది అనేది తర్వాత క్లాస్లో నేర్చుకుందాం. అంతవరకు నమస్కారం.